లెమన్ గార్లిక్ ఫిష్. లెమన్ గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. లెమన్ గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మిరియాల పొడి 1/2 స్పూన్, మస్టర్డ్ పేస్ట్ 1 స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నిమ్మ రసం 1/2 కప్పు, బటర్ 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, పాలకూర 1 కప్పు. ఈ లెమన్ గార్లిక్ ఫిష్ ప్రిపేర్ చేయడం కోసం ఇది 2 స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఫిష్ ని మ్యారినేట్ చేసుకుంటాం, మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకుంటాం. సో అదేవిధంగా దీనికోసం ఏంటంటే మనకి నేను ఇక్కడ ఈ పాలకూరతో కాంబినేషన్ చేస్తున్నాను కాబట్టి పాలకూరని మనం సెపరేట్గా కుక్ చేసుకుంటాం. సో పాలకూర వచ్చి మనకి బేస్ అవుతుంది, దానిపైన ఈ లెమన్ గార్లిక్ ఫిష్ వస్తుంది. దానిపైనుంచి మనం దీనికోసం సెపరేట్గా లెమన్ బటర్ సాస్ చేసుకొని దానిపైన మనం డ్రిజిల్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఈ లెమన్ గార్లిక్ ఫిష్ అనేది రెడీ అయిపోతుంది. సో దీనికోసమని కొద్దిగా మస్టర్డ్ పేస్ట్, సో ఈ మస్టర్డ్ పేస్ట్ తీసుకున్నాం కదా, దీంట్లో ఏంటంటే కొద్దిగా నిమ్మరసం, అలాగే ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా దీంట్లో వేస్తున్నాం, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని మనం చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేస్తాం దీంట్లో, సో ఆయిల్ని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు మ్యారినేషన్ చక్కగా రెడీ అయ్యాక ఈ బోన్లెస్ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ చేప ముక్కల్ని దీంట్లో చక్కగా నానబెట్టాలి. సో ఈ విధంగా నానబెట్టి మనం పక్కన పెట్టుకుంటాం. సో పక్కన పెట్టుకుని మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్ళిపోతాం. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. సో మనం పాలకూరని ఒకసారి కుక్ చేసుకున్నాక సో ఫిష్ని గ్రిల్ చేసుకొని మనం ప్రెజెంటేషన్ చేసుకుందామండి. సో స్టవ్ వెలిగిస్తున్నాను. సో ప్యాన్ వేడెక్కాక మనం దీంట్లో కొద్దిగా బటర్ వేసుకుందాం. బటర్ చక్కగా మెల్ట్ అయ్యి దీంట్లో మనం కొద్దిగా ఈ వెల్లుల్లిపాయ ముక్కలను చిన్నగా కట్ చేసి వేసుకుంటామండి. దీంట్లో ఇది చక్కగా వేగాలి. ఎంత మంచిగా వేగితే మనకి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఈ పాలకూరని వేసుకుంటామండి. పాలకూర ఏంటంటే మనకి కుక్ అయ్యాక చక్కగా దగ్గరగా అయిపోతుంది. దీన్ని మనం చక్కగా వేగనివ్వాలి. సో ఈ పాలకూరని ఏంటంటే మనం చక్కగా ఇలా సాతే చేసుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి. ఓకే. సో ఈ మిరియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టుకుంటామండి. సో వన్స్ ఫిష్ కుక్ అయ్యాక మనం దీన్ని ప్లేటింగ్ చేసుకుంటాం. సో పాలకూర అనేది మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనకి ఏంటంటే ఆకులు కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఫిష్ని గ్రిల్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ప్రీ మ్యారినేట్ చేసుకున్నాం కదా. సో ఫిష్ గ్రిల్ చేసుకోవడం కోసం ప్యాన్ పెడుతున్నాను. సో ఈ ప్యాన్ వేడెక్కాక మనం డైరెక్ట్గా ఈ ఫిష్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకొని ప్యాన్కి మనం ప్యాన్ వేడెక్కాక మనం ఫిష్ వేసుకుంటే కుక్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫిష్ని డైరెక్ట్గా గ్రిల్ చేసుకుంటాం. దీనిపైన ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం దీన్ని. సో ఇంకా దీన్ని డైరెక్ట్గా మనం గ్రిల్ చేసుకొని వన్స్ కుక్ అయ్యాక మనం ప్లేటింగ్ అని స్టార్ట్ చేసుకుంటామండి. ఇది మనకి రెండు వైపులా కుక్ అవ్వడానికి మనకి సుమారు ఒక 7 నుంచి 8 నిమిషాలు టైం పడుతుందండి. సో ఈ స్టేక్స్ అని కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనకు సుమారు ఒక 8 మినిట్స్ అది మనకి ఫిష్ అనేది రెడీ అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్. సో ఈ విధంగా మనం చక్కగా ఫిష్ని గ్రిల్ చేసుకున్నాం. మన గ్రిల్ మార్క్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకున్నాం. సో ముందు మనం ఈ పాలకూరని కుక్ చేసుకున్నాం కదా, దీన్ని మరి కొంచెం వేడి చేసుకొని ఇంకా మనం దీన్ని సర్వింగ్ డిష్లో తీసుకుందాం. సో ఈ విధంగా ఈ పాలకూరని మనం సాతే చేసుకొని దీన్ని మనం సర్వింగ్ డిష్లో తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి దీనికోసం సాస్ కావాలి. సాస్ని మనం కుక్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ అండి. లెమన్ బటర్ సాస్ చాలా త్వరగానే అయిపోతుంది. సో దీంట్లో మనం కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ మెల్ట్ అయ్యాక దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకొని చక్కగా మనం సాతే చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా సాతే అయ్యాక దీంట్లో మనం కొద్దిగా నిమ్మరసం, ఈ నిమ్మరసాన్ని దీంట్లో వేస్తాం. చక్కగా ఇలా నిమ్మరసాన్ని చక్కగా వేసి దీంట్లో కొద్దిగా పార్సిలీ అండి, ఈ పార్సిలీని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. సో ఈ పార్సిలీని కూడా మనం చక్కగా ఇలా చక్కగా కలిపాక దీంట్లో కొద్దిగా పించ్ ఆఫ్ ఉప్పు,
అలాగే మనకి బటర్ లో యాక్చువల్ ఏంటంటే salt ఉంటుంది అది చూసుకొని వేసుకోవాలి yes అలాగే కొంచెం మిరియాల పొడి సో మనకి సాస్ కూడా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనకి ఆల్్రెడీ మనం ఫిష్ అన్ని కుక్ అయిపోయింది కాబట్టి ఈ ఫిష్ ని మనం ప్రెజెంట్ చేసుకుంటాం చక్కగా ఈ పాలకూర పైన పెట్టుకొని దీని పై నుంచి మనకి ఈ సాస్ ఏదైతే ఉందో ఈ సాస్ ని మనం దీని పై నుంచి వేసుకొని చక్కగా ఈ విధంగా మనం లెమన్ తో గార్నిష్ చేసుకుంటే మనకి లెమన్ గార్లిక్ ఫిష్ అనేది రెడీ అయిపోతుందండి కాంటినెంటల్ స్టైల్లో లెమన్ గార్లిక్ ఫిష్ రెడీ అయిందండి ప్లీజ్ టేస్ట్ చేయండి లెమన్ గార్లిక్ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు తయారయ్యే విధానం మరొకసారి చూద్దాం लेमन गार्लिक फिश की कावल्सिन पदार्थालु चेप मुक्कलु 250 ग्राम्स मिरियाल पोड़ी हाफ स्पून मस्टर्ड पेस्ट वन स्पून उप्पु रुचिकि सरिपड़नंत निम्म रसम पाव कप्पु बटर पाव कप्पु पालकूर ओक कप्पु लेमन गार्लिक फिश तयारी विधानम ओक गिन्नेलो मस्टर्ड पेस्ट निम्म रसम वेल्लुल्लि पेस्ट उप्पु मिरियाल पोड़ी वेसी कलिपि नूने फिश वेसी कलिपि पक्कन पेट्टुकोवाली तर्वाता स्टव वेलिगिंचि पैन पेट्टि बटर वेल्लुल्लि मुक्कलु पालकूर उप्पु मिरियाल पोड़ी वेसी वेगिन तर्वात पक्कन पेट्टुकोवाली तर्वात इंको पैन मीद फिश नि ग्रिल चेसी पक्कन पेट्टुकोवाली तर्वात मरो पैन लो बटर वेल्लुल्लि मुक्कलु निम्म रसम पार्स्ले उप्पु मिरियाल पोड़ी वेसी स्टव ऑफ चेसी सर्विंग चेसुकुंटे टेस्टी लेमन गार्लिक फिश रेडी।